हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्वाति शाइन। नेनु मी स्वाति। ई वीडियो लो मनम हेवी स्लीव्स अनेदी एला वेसुकोवालो चूपिंचेस्तानु, चूसेयंडी। दीनिकि मनकि पेद्दगा खर्चु अव्वदंडी, जस्ट 50-60 रूपीस लो कंप्लीट अयिपोतुंदंडी। दानि कोसम नेनु मुंदुगा लाइन्स ड्रा चेसुकुन्नानु कदा, తర్వాత మనం ఒక లైన్ ఆల్రెడీ నేను గొలుసు స్టిచ్ అనేది వేసేసాను। ఇప్పుడు మనం కొంచెం పెద్ద సైజ్ యాంటిక్ బీడ్స్ ని తీసుకున్నానండి। ఇది ఒక్క లైన్ మాత్రమే నేను నార్మల్ నీడిల్ తో చూపిస్తున్నాను, ఎందుకంటే ఆరి నీడిల్ తో రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకోసమనే నీడిల్ తో చూపించానండి। అలా మనం మొత్తం ఒక లైన్ మొత్తం కంప్లీట్ గా వేసుకోవాలి। మనం ఇలా కాకుండా ముందే థ్రెడ్ కి కంప్లీట్ గా మన బీడ్స్ అనేది వేసుకొని కూడా మనం అక్కడక్కడ టాకల్ వేసుకోవచ్చుండి। నాకు ఎందుకో ఇలా వేస్తే బాగుంటది అనిపిచి ఇలా వేసాను, మీకు నచ్చిన విధంగా మీరు వేసుకోవచ్చుండి। తర్వాత ఒక లైన్ చేసి స్టోన్ లేస్ అనేది తీసుకున్నాను, దాని పక్కన ఇంకో స్టోన్ లేస్ అంటే 2 లైన్స్ స్టోన్ లేసెస్ అతికిస్తున్నానండి నేను। ఇప్పుడు మళ్ళీ ఒక లైన్ పెద్ద సైజ్ బీడ్స్ అనేది వేసాను। ఇప్పుడు అక్కడ మనకి లైన్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని కొంచెం చిన్న సైజ్ షుగర్ బీడ్స్ కాకుండా దానికంటే కొంచెం పెద్ద సైజ్వి మనకి యాంటిక్ బీడ్స్ అనేది దొరుకుతాయి, వాటితోనే వేస్తున్నాను। చూసారు కదా, మనం ముందే లైన్ డ్రా చేసుకోవాలండి, అప్పుడైతేనే మనకు నీట్ గా వస్తుంది వర్క్ అనేది। చాలా హెవీగా కూడా కనిపిస్తుంది ఈ వర్క్, గనక మనం బయట చేపిస్తే మనకి చాలా కాస్ట్ అవుతుందండి। 2-5 వరకు చార్జ్ చేస్తారు, అదే మనమైతే చాలా తొందరగా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు, మనకంత మనీ కూడా అవ్వదు। జస్ట్ హ్యాండ్స్ వరకు మాత్రమే చూపిస్తున్నానండి, దీని నెక్ పార్ట్ వచ్చేసి మన వీడియోలో ఉంటుంది, మన వీడియోస్ లో ఉంటుందండి, తప్పకుండా చూడండి। ఇలా మొత్తం మనం కంప్లీట్ చేసుకోవాలండి। ఇప్పుడు మనకి ఒక లైన్స్ అయిపోయాయి కదా వన్ సైడ్ వి, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ సైడ్ వి కూడా స్టార్ట్ చేస్తున్నాను। ఇప్పుడు మనము ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటది కదా, దాన్ని తీసుకొని కొంచెం పెద్ద సైజ్ కుందన్స్ అనేటివి, డ్రాప్ షేప్ కుందన్స్ అనేటివి నేను స్టిక్ చేస్తున్నానండి। మీకు జస్ట్ డెమో లాగా చూపిస్తున్నాను అంతే, గ్లూ ఇప్పుడు నేను యూస్ చేయట్లేదు, ఎందుకంటే మనకి ఆప్షన్స్ ఉంటాయి కదా। ఇప్పుడు మన సారీ కలర్ని బట్టి మనము చూస్ చేసుకోవాలి, నేనైతే బ్లూ చూస్ చేసుకున్నానండి। చూడండి, కింద ఒక లైన్ మొత్తం నేను కంప్లీట్ గా కొంచెం పెద్ద సైజ్ వి డ్రాప్ షేప్ కుందన్స్ అనేటివి తీసుకున్నాను। ఇప్పుడు ఇందులో ఇంకొన్ని డ్రాప్ షేప్ ఫ్రేమ్ కుందన్స్ అనేటి యూస్ చేశాను। ఒక లైన్ ఇవి, ఇంకొక లైన్ వచ్చేసి డ్రాప్ షేప్ ఫ్రేమ్ కుందన్స్ అనేది యూస్ చేశాను। దీని వల్ల మన హ్యాండ్ పార్ట్ అనేది లుక్ చేంజ్ అవుతుందండి ఈ కుందన్స్ వల్ల। చూసారా, అక్కడక్కడ నేను కాసులు కూడా అంటించాను బాగా కనిపించడం కోసం, అది మీ ఇష్టం అండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।